దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? రాబిన్ ఇక్కడ వెనకాల దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి, దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేగా అనిపించలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ ఆర్టికల్స్ చూసి మీ అంతా సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. దాంట్లో దట్స్ వాట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. సో ఇందులో కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు మీరు, శాంటాక్లాస్ ఒకటి అండ్ పంజాబీ క్యారెక్టర్ ఒకటి, అండ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ గారితో మీ కాంబో చాలా బాగుంది. శాంటాక్లాస్లో కూడా చాలా స్మార్ట్గా కనిపిస్తున్నారు, చెప్పిగా కాకుండా. సో ఏ క్యారెక్టర్కి ఎక్కువ హోంవర్క్ చేశారు, ఏది కష్టం అనిపించింది, అండ్ ఏది చేసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు? ఆర్పి గారితో సీన్స్ అంటే ఆ క్యారెక్టర్ ఆ లుక్ అండ్ దానికి కావాల్సిన ఫిజిక్ దానికి కొంచెం కష్టం వచ్చింది. అండ్ సీన్స్ కూడా తనతోనే ఎక్కువ ఉంటాయి నాకు, కామెడీ సీన్స్ అన్నీ. ఆర్పి గారు అంటే అతని టైమింగ్ నేను మ్యాచ్ చేయాలి, అతను నేను అండ్ కిషోర్, సో మా ముగ్గురి టైమింగ్ మ్యాచ్ చేయాలి అక్కడ. సో యాక్టింగ్ పరంగా అక్కడ కొంచెం కష్టం అనిపించింది. అండ్ లుక్ పరంగా కూడా నాకు ఆ లుకే కొంచెం ఐ ఫీల్ లిటిల్ హార్డ్ టు మెయింటైన్ ద ఎంటైర్ లుక్ ఫర్ ఆల్మోస్ట్ 1 ఇయర్. ఆ బట్టలు అనేది చాలా టైట్ బట్టలు ఇచ్చాడు నాకు, అన్నీ బాడీ ఫిట్టెడ్ అమ్మగించినట్టు ఇచ్చాడు నాకు, కాస్త తింటు పొట్టు వచ్చేది. సో తినకుండా అలాగే మెయింటైన్ చేసి ఉంటుంది. సో అది వన్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రొడ్యూసర్ రవి గారు, యాక్చువల్గా హీరోలు